హాయ్ ఎవరీవన్, లాక్ డౌన్ ఎలా ఎంజాయ్ చేశారు? ఇది టికెట్ లీస్ వెకేషన్ కి పంపించినట్టు అడుగుతున్నారేంటి? ఎంజాయ్ చేయడానికి ఏమైనా హాలిడేస్? హారబుల్ డేస్. ఏమైనా కొత్త స్కిల్స్ నేర్చుకున్నారా? మా సంగత అటు నుంచి మీరే నేర్చుకున్నారేంటి? పానీపూరి చేయడం నేర్చుకున్నా. చాలా మంచి పని చేశారు మేడం. యాక్చువల్లీ మీకు హెచ్ఆర్ పోస్ట్ కన్నా పానీపూరి బండే కరెక్ట్ అన్న ఉద్దేశం. ఏమంటారా? షట్ అప్. వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా అనిపించింది? ఎలా అనిపిస్తుంది? రామేశ్వరం పోయిన శనేశ్వరం తప్పలేదని అనిపిస్తుంది. ఆఫీస్ ని బాగా మిస్ అయినట్టున్నారు? నేను మాత్రం మిమ్మల్ని, మీ స్మైల్ ని, మీ స్టైల్ ని బాగా మిస్ అవుతున్నాను మేడం. ఓ రియల్లీ? చేతిరాజ్, మీకు ఎంఎస్ ఎక్సెల్ రాదు కానీ ఎక్స్ట్రాలు మాత్రం బాగా వచ్చిరా. చెప్పండి, ఫ్యామిలీతో టైం బాగా స్పెండ్ చేశారా? మా సంగతి ఏమో గానీ మొన్నే పెళ్ళినట్టుంది కదా మీకు. మీరు బాగా చేసినట్టున్నారు ఎంజాయ్. విశేషం ఏం లేదా మేడం? ఇంకా ప్లాన్ చేయలేదులే. అవును మరి, మీరు కట్టేది పెద్ద పోలవరం బ్రిడ్జ్. ప్లాన్ చేయలేట ప్లాన్. డిస్కస్టింగ్. సరే, ఈసారి అప్రైజల్ మీరు పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకండి. ఏదో ప్రతిసారి నిజాం నవాబులు కొనుక్కునే రేంజ్ లో ఎత్తున్నారేంటి అప్రైజల్? ఆ నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ లో జనరల్ టికెట్ కొనుక్కునేంత ఇస్తున్నారు? మళ్ళీ దానికి మీ ఫేస్ ఎక్స్ప్రెషన్ సొట్లడిపోయిన సత్తుబిందులాగా. ఇనఫ్. మర్చిపోకండి, హ్యాండ్ శానిటైజ్ చేసుకోండి, మాస్క్ పెట్టుకోండి, అండ్ కోల్డ్ కాఫ్ వంటివి ఏమైనా. మేడం, మీ దండం పెడతాను మేడం. రోజుకు 330 సార్లు వెంటనా మా ఫోన్ లో. మీరు కూడా దొబ్బకండి. రేగుండే పద. Radio 7.